చెప్పడం మొదలెడితే అన్ని కథలు మీరు అందరూ వినేసి ఉంటారు. రాజశేఖర రెడ్డి గారి గురించి నిత్యం మననం చేసుకునేటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని. ఎందుకంటే చాలామందికి దొరకని అవకాశం రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా మెలిగేటువంటి అవకాశం నాకు దొరికింది. అంటే రామచంద్రరావు గారు దొరికించారు. డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్లో వెళ్ళినా పక్కన నేనుండేలా ఈయన చూసేవారు. 1983లో ఆయన మొట్టమొదటిసారి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి 2009 సెప్టెంబర్ 2 నాడు ఆయన మరణించే వరకు దాదాపుగా ఆయనతోటే కలిసి ప్రయాణం చేయడంలో రామచంద్రరావు గారు ఎంత థిక్గా ఉన్నారో సుమారుగా అంత దగ్గరగా నన్ను కూడా అక్కడ పెట్టారు. నిజంగా చెప్తున్నా, ఆయన చనిపోయే వరకు నాకు తెలియదు ఇంత గొప్ప వ్యక్తితో నేను కలిసి తిరుగుతున్నానని. ఎందుకంటే ముఖ్యమంత్రులు అవుతుంటారు, ప్రధానమంత్రులు అవుతుంటారు, ఎంపీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, స్నేహంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ రాజశేఖర రెడ్డి గారు నేనంటే అభిమానించేటువంటి ఒక నాయకుడని అనుకున్నాను. కానీ ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది నాకు ఈయన మామూలు మనిషి కాదు. ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఎవరికి దొక్కని ఒక గౌరవం మీరు మర్చిపోయి ఉంటారు. హైదరాబాద్లో వినాయక నిమజ్జనం అని జరుగుతుంది. అది యావత్ భారతదేశంలో ఒక పెద్ద ఈవెంట్. హైదరాబాద్లో జరిగినట్టుగా సౌత్ ఇండియాలో ఎక్కడ జరగదు, నార్త్లో కూడా ఎక్కడైనా మహారాష్ట్రలో ఒకటి రెండు చోట్ల జరుగుతుందేమో. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 3వ రోజునే ఆ వినాయక నిమజ్జనం సరిగ్గా సెక్రటేరియట్ ఎదురుకుండా హుస్సేన్ సాగర్లో జరుగుతుంది. ఆ రోజు మొత్తం అన్ని ఆఫీసులు మూసేస్తారు, స్కూల్స్ మూసేస్తారు. పోలీసులకైతే ఆవేళ ఉన్నంత పని సంవత్సరంలో ఎప్పుడూ ఉండదు. చాలా అసలు ఊరంతా డ్రామా, డప్పులు, డ్యాన్సులు భయంకరంగా ఉంటుంది. ఏంటి అసలు ప్రతివాడు వాళ్ళ ఇంట్లోంచి వినాయకుడిని తీసుకొచ్చి కలపవలసిందే అనేటువంటి ఒక యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంటుంది. అది నేను చాలాసార్లు చూశాను హైదరాబాద్లో. అదొక ఎంజాయ్మెంటు ఇంత బ్రహ్మాండమైనటువంటి మూమెంట్ అని. ఆ రోజు బాజా భజంత్రీలు లేవు, బాణసంచాలు లేవు, పిన్ డ్రాప్ సైలెన్స్లో నిమజ్జనానికి తీసుకొచ్చినటువంటి ప్రతిబండి మీద వినాయక విగ్రహం 40 అడుగులు 50 అడుగులు ఉన్న ఖైరతాబాద్ విగ్రహం నుంచి ఎవరో అప్పలకొండ అన్నవాడు తన ఇంట్లో పెట్టుకున్న చిన్న విగ్రహం వరకు అన్ని విగ్రహాలతోటి రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన ఫోటో ఆ ఫోటో పెట్టుకుని వచ్చారు. బహుశా ఈ గౌరవం ఎవరికి దక్కదు, ఎందుకంటే అది ఎవరో పెట్టించి ఫోటోలు పంచిపెట్టింది కాదు, పేపర్లో పడ్డవి కట్ చేసుకుని అక్కడ అంటించుకుని తీసుకొచ్చి ఒక మనిషిని దేవుడి దగ్గర అలా పెట్టుకుని ఆయన చనిపోయినటువంటి ఈ సందర్భంలో మనం ఆయనకి నివాళులు అర్పిస్తూ ప్రతి సంవత్సరం జరిపే వినాయక చవితిలా కాకుండా ఈసారి వినాయక చవితిని రాజశేఖర రెడ్డికి ఇద్దాం అని ప్రజల్లో వాళ్ళంతటా వాళ్ళకి రావటం. ఇది ఒక పార్టీ పిలుపు కాదు, లేకపోతే ఆర్గనైజర్స్ పిలుపు కాదు, ఇది బహుశా ఎక్కడా జరుగుండదు. ఆ సంఘటన చూడగానే అనుకున్నాను నేను, రాజశేఖర రెడ్డి అన్నవాడు ఒక మనిషిగా కాదు దేవుళ్ళో కలిసిపోయాడు. దేవుళ్ళో కలిసిపోవటం అంటే మనం అందరినీ అనుకుంటాం చనిపోయిన వాళ్ళంతా దేవుళ్ళో కలిసిపోతారని. రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త విని చనిపోయారని పేపర్లో చూసి ఇది నిజమా, పరిచయం లేని ఒక మనిషి చచ్చిపోతే ఎలా చనిపోతారు, గుండాగి చచ్చిపోయింది, ఆవిడెవరో చచ్చిపోయింది అని పేపర్లో చూస్తుంటే, ఒకటి మా ఊరికి దగ్గరలో ఒక లేడీ చచ్చిపోయినటువంటిది పేపర్లో చూశాను. చూసి ఆ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆయన్ని అడిగాను, ఏమండి ఎలాగ ఏంటి అసలు మీ ఆవిడకి ఏంటని. అంటే ఆవిడకి ఏదో కొంత ప్రాబ్లం ఉందండి, కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆవిడ భరించలేకపోయింది. ఏంటి రాజశేఖర రెడ్డి గారు మాకు క్లోజేగా, ఏంటి అంత భరించలేకపోయింది, ఏం జరిగింది, ఎందుకు ఆవిడ చనిపోవాల్సి వచ్చింది అంటే ఆయన చెప్పాడు, ఆయన కొడుకున్నాడు అక్కడ 4 ఏళ్ళవాడు. ఈ కుర్రవాడికి హార్ట్ తేడా వచ్చిందండి, మేము ఎఫర్ట్ చేయలేము, మేము తీసుకెళ్ళి అతనికి ఆపరేషన్ చేయడానికి. రాజశేఖర రెడ్డి గారు ఒక స్కీమ్ ఏదో పెట్టాడు, ఆయన్ని మేము కలవలేదు కూడాను. పిల్లలకి ఎవరికైనా సరే ఈ తేడా వస్తే ఆపరేషన్కి అయ్యే ఖర్చు, అప్పటికి ఇంకా ఆరోగ్యశ్రీ రాలే, ఆ పిల్లవాడికి సంవత్సరం వయసు ఎంతో, ఆ అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరిస్తుందని డిక్లేర్ చేశారు. ఇది ఊహించలేదు మేము,
చచ్చిపోయాడు అనుకున్నాం, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు అని డాక్టర్లు చెప్పారు. గుండెలో తేడా ఉంది, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. ఆపరేషన్కి 4-5 లక్షలు ఖర్చు అవుతుంది, మీరు పెట్టుకోలేరు. అలా ఉన్నంతకాలం ఈ మందులు వాడుతూ ఉండండి అని చెప్పారు. కానీ ఇదేదో భగవంతుడే ఇచ్చాడు మాకు కనుక వాడిని ఆపరేషన్ చేయించాం, వాడు బతికాడు, శుభ్రంగా ఉన్నాడండి. ఈ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత టీవీలో వస్తుంది, అమ్మా అన్నా నమస్తే, అమ్మా నమస్తే, బాబు నమస్తే అని రాజశేఖర రెడ్డి గారిది ఆ పాత క్లిప్పింగ్ ఏదో తీసి టీవీలో చూపిస్తున్నారు. ఈ కుర్రాడు 3 చక్రాల సైకిల్ ఎక్కి అమ్మా నమస్తే, బాబు నమస్తే, అతనికి రాజశేఖర రెడ్డి తెలియదు, ఆపరేషన్ గొడవ తెలియదు, వాళ్ళ అమ్మ గొడవ తెలియదు, నాన్న గొడవ, ఎందుకు బతికాడో తెలియదు. ఆ టీవీలో చూసింది సైకిల్ తొక్కుతూ రయ్యమని సైకిల్ తొక్కుంటూను అమ్మా నమస్తే, నాన్న నమస్తే అని అంటుంటే చూసి ఏడ్చి ఏడ్చి బెంగ పెట్టుకుని మేము తీసుకెళ్ళామండి హాస్పిటల్కి, కానీ పని జరగలేదు, పోయింది. కొడుక్కి ప్రాణం పోసిన రాజశేఖర రెడ్డి ఇంత అర్ధాంతరంగా పోతాడని ఊహించలేదు. మేము కూడా అనుకోలేదు, బాధపడుతోంది, ఏడుస్తుంది, కానీ ప్రాణాల మీదకి వచ్చింది అదని మేము అనుకోలే. ఆఖరిన హాస్పిటల్కి రష్ చేసేటప్పటికి లేదండి ప్రాణం పోయిందన్నారు. నిజంగా అది మేము కూడా ఊహించలేకపోతున్నాం, ఏ జబ్బు లేదు. వయసు చూస్తే 40 ఏళ్ళు, లేట్గా పుట్టాడు ఒకడే కొడుకు, వాడు చచ్చిపోతాడా అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డే ప్రాణం పోశాడు. ఆ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్లో బయలుదేరట చచ్చిపోవడం కూడా ఒక రోజు రోజంతా ఈ రాష్ట్రం మొత్తం ఏడిచింది, పార్టీలు మర్చిపోయి ఏడిచింది. గుళ్ళో, మసీదుల్లో, చర్చిల్లో ప్రార్థనలు చేసుకున్నారు. ఆర్గనైజ్డ్ కాదు, ఎవడ మట్టుకోడు దండం పెట్టుకుని రాజశేఖర రెడ్డిని బతికించే బాబు ఒక్కటే అడుగుతాను, రాజశేఖర రెడ్డిని బతికించే చాలని. ఇలాంటి చావు బహుశా భగవంతుడు ఎవరికైతే నిర్దేశిస్తాడో అలాంటి వాళ్ళకే వస్తుంది. ఒక మనిషి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎంత ఇంపాక్ట్ పెట్టి వెళ్ళాడంటే మన మీద, ఎలాంటి ముద్ర కొట్టి వెళ్ళాడంటే మన మీద, చా బతికితే ఎలా బతకాలరా అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చాడు. అతను ఇందాక పల్లవరాజు గారు చెప్పినట్టు జీవితం అంతా అసమ్మతే, ఎవరుంటే వాళ్ళతో ఫైటింగే, ఎవరుంటే వాళ్ళతోటి దా కమాన్ ఛాలెంజ్ అని. అటువంటి మనిషి 2004లో ఆయన సీఎం అయ్యాక ఒక్క అసమ్మతి లేదు, ఎవ్వరు ఆయన మీద నోరెత్తలేదు. కాంగ్రెస్ పార్టీలో అలా ముఖ్యమంత్రి ఉండటమే చాలా గ్రేట్. ఎలా ఉండగలిగాడరా అంటే ఒకే ఒకటి, ఎవరొచ్చినా ఒక నవ్వు. ఆ నవ్వు ఎవరికీ రాదు, అదిగో ఆ నవ్వు ఎవరికీ రాదు. ఆ నవ్వు నవ్వడం, భుజం మీద కొట్టడం, రోజుకి ఎంతమందిని చూసేవాడో తెలియదు మనకి. పొద్దున్నే వచ్చిన జనాల్ని టెంట్లో, మిగతా మాలాంటి వాళ్ళందరినీ తలుపు దగ్గర ఇలా నిలబడేవాడు, తలుపు ఇలా తీయటం, బయట 50-60 మంది ఆయన్ని నమస్తే అండి, ఏయ్ నువ్వురా అన్నా లోపలికి, కూర్చోడాలు ఏమీ లేవు, లోపల రాగానే ఏంటి అది కాదండి అంటే, అది కాదు కాగితం తెచ్చావా, కాగితం తెస్తే కాగితమి అన్నా, కాగితం తీసుకోవడం. ఆ కాగితం తీసుకున్నాడు ఆయన అంటే అయిపోయినట్టు, 90% పని అయిపోయినట్టు. ఒకవేళ అది అవ్వకూడని పని అయితే మొన్నటి పొద్దుటికి మనకు మెసేజ్ వచ్చేస్తుంది. ఇలాంటి నెట్వర్క్ ఆయన ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరితో ఒక డిస్కస్ చేశాడో ఎవరికి తెలియదు. ఈ రామచంద్రరావు గారు ఆఫీస్ ఎక్కడ ఉండేది, రాజశేఖర రెడ్డి గారు ఆఫీస్ ఎక్కడ ఉండేది, ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడికి తెలుసు, అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడికి తెలుసు. బహుశా డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అనేది తెలుసున్నటువంటి, నేను చూసిన వాళ్ళలో ఇంత బ్రహ్మాండంగా తెలుసున్నటువంటి ముఖ్యమంత్రి కానీ నాయకుడు కానీ మరొకరు లేడు. ముఖ్యమంత్రులు అవుతుంటారు పోతుంటారు, కానీ నాయకుడు అనేవాడు అవ్వటం చాలా కష్టం. రాజశేఖర రెడ్డి ఒక నాయకుడు. రాజశేఖర రెడ్డితో 20 సంవత్సరాల పాటు ఏ పదవి లేకపోయినా అనేక మంది ఆయన వెనకాల వెళ్ళారంటే ఆ ఫేస్లో ఉన్నటువంటి ఆ గ్లామరు, నీకు కష్టం వస్తే నేను నిలబడతానరా అనేటువంటి ఒక మెసేజ్ చెప్పకుండానే ఇచ్చేవాడు. ఎవరికీ ఆ మాట అనేవాడు కాదు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయనతో 2 నిమిషాలు మాట్లాడాక డెఫినెట్గా ఈయన మనకు కష్టం వస్తే నిలబడతాడు, ఈయనే మన లీడరు, ఈయనకి కనుచూపు మేరలో ఈయన ఏమి అవ్వడన్నా ఎప్పటికోకప్పుడు ఈయన డెఫినెట్గా ఏదో అవుతాడు, మనల్ని కాపాడతాడు అనేటువంటి ఒక నమ్మకం కలిగించాడు రాజశేఖర రెడ్డి గారు. ఈవేళ ఆయన 75వది, మళ్ళా 100వ జయంతి కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది, అప్పటికి నేను ఉన్నాను, ఈవేళే 100వ జయంతి అనుకుని కూడా వస్తున్నాను. ఇంకా ఎందుకంటే ఈ మనిషి జ్ఞాపకాలు నిలిచిపోయే జ్ఞాపకాలు, మరిచిపోయే జ్ఞాపకాలు కాదు. ఈ మనిషిని మీరు ఇష్టపడుతున్నది ఆయన మీకేదో సాయం చేశాడని కాదు, ఇలాంటి వాడు ఒకటి ఉండాలరా అని. సాయం అక్కర్లేదు మనకి, ఆ మనిషి మొహం ఒకసారి తలుచుకుంటే ఒక్కసారి తెలియకుండా ఆనందం కలుగుతుంది. ఇదే పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి ఉంటే ఏం జరుగునరా అనుకుంటే ఖచ్చితంగా మంచే జరుగుతుంది అని మనకు నమ్మకం వస్తుంది. రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ, రేవంత్ రెడ్డి గారు వచ్చారు ముఖ్యమంత్రి, మాట చెప్పకపోతే బాగుండదు. రేవంత్ రెడ్డి గారు, మీకు ఈవేళ ఒక మహార్థావకాశం లభించింది. ఆంధ్ర తెలంగాణ మధ్య శాశ్వతంగా ఒక
అనుబంధాన్ని కల్పించేటువంటి అవకాశం మీకు లభించింది. ఎందుకు ఈ మాట ఎందుకనాలంటే, ఈ మాట ఎందుకనాలంటే, ఇది కాంగ్రెస్ వాళ్ళే చేయగలరు. కాంగ్రెస్కు ఉన్నటువంటి జెనెటిక్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనగానే ఆయనే చేయగలడు ఈ పని. మన మధ్య ఆంధ్ర వాళ్ళకి ఏనాడు కూడా తెలంగాణ వారి మీద ఏ రకమైన కోపం లేదు, ఏ రకమైన ద్వేషం లేదు, అది మీకు తెలుసు. మీకు మా మీద కోపం వచ్చింది, దానికి ఒక కారణం ఉంది, అది మాకు తెలుసు. లేకపోతే పొన్నం ప్రభాకర్ నేను 5 ఏళ్ళు మాట్లాడుకోలే. 5 ఏళ్ళు రోజు ఇద్దరం ఎంపీలం బాగా క్లోజు. అలా మొహం చూసుకుని పక్క పోతూ రుద్రరాజు తండ్రి చచ్చిపోయిన రోజున మళ్ళీ వస్తే ఏం పొన్నం అంటే ఏం అరుణ అన్నాడు. ఏంటంటే కారణం రాజకీయ కారణాలు. ఈ కారణాలన్నింటినీ కూడా ఒక్కసారి దాని మీద దృష్టి పెడితే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వీటిని సెటిల్ చేయొచ్చు. ఆంధ్ర తెలంగాణ ఓన్లీ టెక్నికల్గా 2 రాష్ట్రాలు తప్ప ప్రజలు మాత్రం ఒకటే అనే మెసేజ్ ఇవ్వగలరు. దీనికి ఏం చేయాలో అది అడ్మినిస్ట్రేటివ్గా ముఖ్యమంత్రుల మధ్య మీరు ఏం చేస్తారో అది ఎలాగా చేస్తారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి కూతురు కూడా ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. రాజశేఖర రెడ్డి కూతురు రిప్రజెంట్ చేస్తూ ఏమి చేస్తే ఇక్కడ వాళ్ళకి బాగుంటుందో, ఏది మీకు నష్టం లేకుండా కష్టం కలగకుండా ఆంధ్ర ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందో, ఆ ఆలోచన మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది, దాన్ని ఇంకొంచెం పెంచండి. రామచంద్రరావు కేవీపీ లాంటి వాళ్ళు ఎలాగా ఉన్నారు, మీకు హైదరాబాద్లోనే ఉంటున్నాడు ఆయన, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సహాయపడతారు. ఖచ్చితంగా ఈ క్రెడిట్ మాత్రం రేవంత్ రెడ్డి గారికి దక్కడం కోసమే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని నేను తలుస్తున్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉంటాయని నమ్ముతూ సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.